ఈరోజు నాయ సంకల్ప దీక్ష కి ఐదో రోజు మద్దతు ఇవ్వడానికి ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి మేము సైతం అంటూ ముందుకొచ్చాము. అయితే ఈ యొక్క దీక్షకు సంపూర్ణ మద్దతు మేము నాయ బ్రహ్మలు అందరం కలిసి ఈ యొక్క దీక్షకు మద్దతు ఇస్తాము. దాంతో పాటు మన హక్కుల సాధనకై మా వృత్తి మేమే చేసుకునే విధంగా, మా మంగళ వృత్తి మాకి దక్కే విధంగా మాకు జీవోను ఇయ్యాలి అని మనం కోరుతున్నాము. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిన ఒక ముఖ్యమైన పనిని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఏంటంటే, గత ఎన్టీఆర్ గారి హయాంలో మనకు రుణ అది కమర్షియల్ ట్యాక్స్ మరియు వృత్తి పన్ను మినహాయింపుకి మనకు ఒక జీవోని ఇంప్లిమెంట్ చేశారు. దానికి సంబంధించిన జీవో పత్రాలు మన దగ్గర ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు గత సంవత్సరం 2021లో ఏప్రిల్ 17న మనకి 250 యూనిట్ల సబ్సిడీని మనకు జీవో రూపంలో మనకిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం చేసింది. కాబట్టి ఇందులో ఒక ఆ జీవోను చదివితే, క్షుణ్ణంగా చదివితే అర్థమైన విషయం ఏంటంటే, మనకి కోరుకున్న విధంగా వారు డిమాండ్ చేసిన విధంగా మేము ఈ యొక్క జీవోను ఇచ్చాము అని వారు జీవోలో స్పష్టంగా తెలిపారు. అనగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము డిమాండ్ చేయట్లేదా, మనం మన వృత్తిని ఇప్పుడు డిమాండ్ చేద్దాము, మన వృత్తి మనకే దక్కే విధంగా మనము ఇక పోరాటం మొదలు పెడదాము. కొట్లాడితే పోయేది బానిస సంఖ్యలే తప్ప మనం కూడా కొట్లాడితే మన వృత్తి ఖచ్చితంగా సాధించి తీరుతాము. మన వృత్తి మనకే దక్కే విధంగా ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఖచ్చితంగా వెన్నంటే ఉండి, మన ఐక్యతకు మనమే దాసము, ఖచ్చితంగా వెన్నంటే ఉండి మద్దతు తెలుపుతామని నేను ఈ వేదిక సాక్షిగా పంపి శ్రీనివాసన్న గారికి, పరమేశ్వరన్న గారికి, మళ్ళీ విఎస్ఆర్ గారికి, ఈ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన మనోహర్ అన్న గారికి, మళ్ళీ దాంతోపాటు అధ్యక్షత ఈ వేదికకి అధ్యక్షత వహిస్తున్న పంపి శ్రీనివాసన్న గారికి, అలాగే సనత్నగర్ నుంచి వచ్చిన దుర్గాప్రసాద్ అన్న గారికి మేమందరం కలిసి మీ వెన్నంటే ఉంటామని మరోసారి నేను తెలుపుకుంటున్నాను. కొట్లాడితే సాధించి తీరుతాము, ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను మనం అందరం కలిసి తీర్చుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాయి బ్రాహ్మణుల ఐక్యత వరదిల్లాలి. జై నాయి, జై మంగళి, వరదిల్లాలి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ నాయి బ్రాహ్మణుల సోదరులకు నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ ఈ సమస్య తెలంగాణలో ఉండబట్టి ప్రతి నాయ బ్రహ్మణ సమస్య అయినా ఇక్కడ మీరు మొదలు పెట్టారు కాబట్టి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నా. మీ పోరాటానికి మేము ఎప్పుడూ ఎండగా ఉంటాము. మీరు ఏ పోరాటం చేసినా దానికి మేము ఎప్పుడైనా వచ్చి మీకు నిలబడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు దొడ్డిదారులు అయ్యాలా మన కులానికి వచ్చి కులాన్ని దోసుకపోతేందుకు తయారైనరు. ఇది గత 6 సంవత్సరాల కింద కూడా అప్పుడు అమ్మా రిలయన్స్ వాళ్ళు మన కులానికి వస్తానని చెప్పి కొన్ని ఫ్లాష్ న్యూస్లు వస్తే దాన్ని ఆ రోజు ఇట్లనే ధర్నాలు చేస్తే వాళ్ళు అనుకోపోయినరు. అట్లా కాకుండా ఇవాళ వేరే సంస్థలు ఉన్నటువంటి సెలూన్లను వీళ్ళు అందులో సగభాగం తీసుకొని ఇవాళ అంబానీ ఈ రిలయన్స్ వాళ్ళు రాబోతున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రలను మన అందరం కలిసి ఏకధాటిగా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం, బాధ్యత ఉన్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇవాళ ఎన్నో రకాల మనకు వాగ్దానాలు ఇచ్చింది, అది అందులో ఎలాంటి వాగ్దానాలు కూడా మనకు అమలు కాలేదు. ఏదో ఒకటి కరెంటు ఒకటి అమలైంది, ఆ కరెంటు కూడా వ్యవసాయానికి ఎట్లయితే ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు అట్లా మీ సెలూన్లకు ఉచితంగా ఇస్తా అని చెప్పానండు. దాన్ని 250 యూనిట్లకు కూడా కుదించిండు, అయినా అది కూడా కొంత ఇవాళ కరెంటు మరి కరెంటు వాళ్ళతోనో మరి గవర్నమెంట్తోనో కానీ కొన్ని దిక్కుల మనం బిల్లులు కట్టాలని చెప్పి కూడా మన మీద ఒత్తిడి చేస్తుండ్రు. అంతేకాకుండా ఇంకా చాలా వాగ్దానాలు ఇచ్చిండు
గవర్నర్ కేసీఆర్ గారు ఇంతవరకు ఏది కూడా అమలు కాలేదు ఇవన్నీ అమలు చేసుకోవాలంటే అవసరం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా మన వృత్తిని మనమే కాపాడుకోవాలి మన వృత్తిని మనమే చేసుకోవాలి ఇంట్లో ఎవ్వడు కూడా బయట వాళ్ళు వచ్చి అదర్ కాస్ట్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి మన వృత్తిని దోసుకుపోతందుకు ఉంటే మనం చేతులు పెట్టుకొని ముడుచుకొని కూర్చుంటామా దేనికైనా సిద్ధమే అవసరం అనుకుంటే గుత్పందుకొని కూడా టైం కొట్టతందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మీరు ఈ సంఘీభావానికి మేమందరం వచ్చినాము ఇంకా వస్తాము మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున వస్తాము ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి అవసరం అంటే ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తంలో తిరిగి ఇక్కడ ఏదంటే చేసి మనం మన హక్కులను సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ జై నాయి జై నాయి జై నాయి జై నాయి జై నాయి. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కటి మాత్రం మనం ఏం చెప్పుకోవాలనుకుంటే మంగళూరుని ఇంకెంత బాధ పెడతారు. మన తాతల ముత్తాతల నుంచి కూడా బాధపడకుండా ఊర్లో మన తిట్లు తినుకుంటా చివాట్లు తినుకుంటా ఇప్పటికీ 2022కి వచ్చినా కూడా ఇప్పటికీ ఇంకా మన బాధలు పోలేదు. ఎందుకనంటే నడిచి నడక దుకాణాలు పెట్టుబడులు లేక ఆలోచించుకుని పక్కపక్కనే ముస్లిం వాళ్ళు యూపీ వాళ్ళు వచ్చి షాపులు పెట్టి మనకి చాలా ఇబ్బంది కలిగింది. అదే కాకుండా కార్పొరేట్ వ్యవస్థ కూడా మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్కొక్క సెలూన్కి వచ్చేసి 150 సెలూన్లు 200 సెలూన్లు 300 సెలూన్లు పెట్టి మన వాళ్ళని అందులో పనిచేయడానికి పిలిపించుకునే టైం వచ్చింది. దీనికి మనం ఒక గుణపాఠం చెప్పాలంటే ప్రతి నాయ బ్రాహ్మణుడు ప్రతి మంగళి ఈ పోరాటంలో పాల్గొని ఇంకా పెద్ద ఎత్తున చేసి వీళ్ళందరినీ తమిరి కొట్టాలి. లేదు చెయ్యకపోతే మన తర్వాత ఉన్న పిల్లలకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంగళూరు అంటే ఏంటి అని తెలియకుండా పోతుంది. ఆల్రెడీ సగం పోయింది. మైళ్ళు పొల్లు చేయడం కానీ లేదంటే మనం బొందలగడ్డలు చేసే పనులు కానీ సగం మనం చేయించుకుంటలేరు మనం చేస్తలేం. దానికి కారణం ఏంటి? కార్పొరేట్ వ్యవస్థ రావడం, వేరే వాళ్ళు వచ్చి పని చేయడం. ఎవరు వృత్తి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ వృత్తి చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మన వృత్తిలోకి వచ్చి డబ్బులు బాగున్నాయి కదా, పెట్టుబడి బాగుంది కదా, వీళ్ళకి ఏమున్నది, వీళ్ళని మనము మ్యానిపులేట్ చేసుకుందామని చెప్పి చాలా వ్యవస్థలు చేస్తున్నాయి. దీన్ని మనం అడ్డుకోకపోతే ఇంకొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇక్కడితోటే కాకుండా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక వీళ్ళందరూ కూడా దీని మీద ఖండిస్తూ ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నాయ బ్రాహ్మణుల సంకల్ప దీక్ష ఏర్పాటు చేసుకొని 5వ రోజు అవుతుంది. అయితే మన సనత్నగర్ నుండి మిత్రులు వారు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. ఎందుకంటే ఇదే విధంగా మా కోరిక ఏంటంటే ఇదే విధంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనం నిరాదిశలే కానీ, రాస్త రోకలే కానీ, మన బైకు ర్యాలీలే కానీ ఏదైతే మనం ఈ విధంగా మనం చేస్తామో గవర్నమెంట్కు మనం చేరే విధంగా మనం ఏదైతే చేస్తామో అప్పుడే మనకు జీవో వస్తుందన్న. ఎందుకంటే భావితరాలకు మనకు ఇచ్చేది ఏముండదు. వాళ్ళు ఇక అంబానీలు వస్తారు, వాళ్ళ అయ్యలు వస్తారు, రిలయన్స్ వస్తారు, వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం అది కనుమరుగైపోతుంది, మన కులవృత్తి అనేది కనుమరుగైపోతుంది. ఎందుకంటే రేపు చెప్పుకోవడానికి ఏముందంటే అరే మన నాయ బ్రాహ్మణులు కులవృత్తి చేసేవాళ్ళ, అరే ఈ పని చేసేవాళ్ళ అని చెప్పేసి చెప్పుకొని మన మిత్రులు ఇంతకుముందు అన్నట్టు ఇంతకుముందు కూడా మా పరమేశ్వర్ గారు అన్నారు మ్యూజియంలో పెట్టి చూసుకోవాల్సి వస్తుంది కులవృత్తిదారులు అంటే ఇలా ఉంటారని చెప్పేసి. అదేవిధంగా ఏంటంటే మనం ఈ పోరాటము మనం మన హక్కు కోసము ఈ జీవో తెచ్చుకున్నప్పుడు మనకు హక్కు సాధించుకున్న వాళ్ళం అవుతాము. జీవో వచ్చేంత వరకు ఈ పోరాటం జరగవలసిందిగా మీ ద్వారా మేము వినియోగించుకుంటున్నామన్నా. మీ సహకారం మాకు ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి మేము కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నాయ బ్రాహ్మణుల సంకల్ప దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈరోజు అధిక సంఖ్యలో వచ్చి మా నాయ బ్రాహ్మణులందరూ మద్దతు తెలియజేయడం జరిగినది. మరియు మా సీనియర్ నాయకుడు మనోహర్ అన్న గారు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మరియు మన రాజేష్ అన్న గారు రావడం కూడా రాకేష్ అన్న గారు రావడం కూడా చాలా సంతోషం అన్న.
మనము పుట్టిన కాంచలు గిట్టేవరకు చేసే మన కులం మన నాయి బ్రాహ్మణ మన కులానికి ఈ జీవో తెచ్చుకోవడానికి మేము ఎంతవరకైనా పోరాడతామని తెలియజేస్తున్నానా ఇంకోటి మన నాయి బ్రాహ్మణ జన్మ హక్కు మన వృత్తిది మన వృత్తి ధర్మాన్ని పోగొట్టుకుంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మ్యూజిషియన్లో పెట్టి చూస్తున్నాం బొమ్మలన్నీ శిల్పారామం పోయినా అన్నిట్లలో ఆ పరిస్థితి వస్తుందన్నా అందుకనే పెద్దలు మీ సీనియర్లు అందరూ ఉన్నారు మాకు మద్దతు ఇస్తే మేము ఎంతవరకైనా పోరాడతామని మీకు తెలియజేస్తున్నానా ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఒకడే పట్టిన జెండా తెలంగాణ సాధించిండు ఇది కామ్రేడ్ పోరాటం గడ్డ ఇది మన తెలంగాణ గడ్డ మనం పోరాడి మన నాయి బ్రాహ్మణ వ్యవస్థకి మన భావి తరాలకి బాట నిలుద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నానా మీరందరూ మాకు సహకరించినందుకు ఇంకా ముందు ఎన్నో ధర్నాలు రాస్తా రోకులు మరియు 119 నియోజకవర్గాలలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మన ప్రతినిధి ఉన్నారు వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ మన ఉన్న పరిస్థితుల మీద ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి మా ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం ఇంకా 118 అందరూ ఉన్నారు వాళ్ళందరికీ మనం ఇవ్వాలి ఇచ్చినసో అలా కన్వీనర్గా అవుతుంది ప్రతిరోజు పొద్దున లేవగానే ప్రతి ఒక్క నాయకుని మనమే కటింగ్ చేస్తామన్నా మరి మనం ఎందుకు చెప్తలేం మనం అంటే మన చేతగాంతనమా అంటే మనకు ఆలోచన వస్తలేదా అరే మన నాయి బ్రాహ్మణులకు మనమే కదా చేసేది కేసీఆర్ కూడా మనం కటింగ్ చేస్తూనే కదా అనిల్ అంబానీ వచ్చి చేయడు నరేంద్ర మోడీ వచ్చి చెవులు చేయరు వాళ్ళు చేసుకోరు కదా మనం చేస్తాం కదా మనం చేసినప్పుడు ఒక మాట చెప్పొచ్చు చెవులా చెప్తే అయ్యా మా నాయి బ్రాహ్మణులు ఇంత ఇబ్బంది పడుతున్నారు మరి ఇది దీన్ని ఒక జీవో తీసుకొచ్చి మా కులాన్ని కాపాడని చెప్పండి అన్న జర ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా మీరు కను తెరిచి రాష్ట్ర నాయకులు కానీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా మీరు కను తెరిచి ముందుండండి మేము ఎంతవరకైనా పోరాటం చేసి ఈ జీవో సాధించేంత వరకు నిద్రపోమని నీ కుద్బ్లాపూర్ నియోజకవర్గం తరఫున మా కమిటీ సభ్యులు మరియు మా పంబసీనన్న సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్ష ఎంతవరకు అయితే కొనసాగిస్తామని మీ అందరికీ వచ్చిన అందరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై నై జై నై నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత ఇతర కులస్తులు కాపాడుకుందాం నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ సంకల్ప దీక్ష కొనసాగుతున్న 5వ రోజు ఈరోజు మా యొక్క నాయి బ్రాహ్మణ పట్ల ఏదైతే హామీలు ప్రకటించారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ యొక్క హామీలను గుర్తు చేస్తూ మాకు ఏవైతే హామీలు మాకు ప్రకటించినారో ఆ యొక్క హామీలను గుర్తు చేస్తూ ఇప్పటి వరకు ఏవైతే హామీలు తన ప్రకటించినారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవన్నీ హామీల గురించి కూడా మేము ఈరోజు 5వ రోజుగా కుబ్లాపూర్ నియోజకవర్గం అధికార అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహ వ్యక్తం చేస్తూ నిరహార దీక్షకి కూర్చోవడం జరిగింది 5వ రోజు కూడా ముగిస్తుంది కావున ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏదైతే నాయి బ్రాహ్మణులకు రజకులకు 500 కోట్లు కేటాయించినాడు ప్రత్యేకంగా నాయి బ్రాహ్మణులకు 250 కోట్లు కేటాయించినాడు కానీ దాంట్లో ఏ ఒక్క రాష్ట్రంలో 33 జిల్లాలు 119 నియోజకవర్గాల ఒక్క నాయి బ్రాహ్మణుడు సభ్యుడు కూడా 1 రూపాయి లబ్ధి పొందలేనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఏదైతే 6 నెలల క్రితం ఏదైతే రైతు మాదిరే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తానని చెప్పినారు కావున దాని విషయం పైన కూడా ఒక్కసారి ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని రద్దు చేసిన సర్టిఫికెట్ లేకుండా అది ప్రైవేట్గా ప్రభుత్వం కాదు ప్రైవేటే అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ యాజమాన్యం వారు వచ్చేసి మా యొక్క ప్రజాపట్ల వచ్చి మా ప్రజాస్వామ్యం దగ్గరకు వచ్చి వాళ్ళ షాపుల దగ్గరకు వచ్చి కరెంటు కట్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కూడా ఒకటి గుర్తు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి మరియు ఏదైతే ఎస్సీ ఎస్టీకి ఏదైతే 35% రిజర్వేషన్ కింద జాబులు ఉద్యోగాలు సరఫరా చేస్తున్నారో అదేవిధంగా మా నాయి బ్రాహ్మణ మహిళా యువతకు యువకులకు కూడా ఉద్యోగ సరఫరాలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాము ఏదైతే చెరువు కట్ట కన్నో చెట్టు కిందనో
చౌరం చేయొద్దు మోడర్న్ సెల్లులు ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారే ప్రకటించారు కావున ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా మూడు సెల్లులు కూడా ఇప్పటివరకు కూడా ప్రకటించలేరు అది కూడా ఒకటి గుర్తు చేస్తా ఉన్నాము కావున ఇట్లా చెప్పుకుంటపోతే ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నైతే మీరు ప్రకటించారో మొట్టమొదటిగా ఏ సభ పెట్టినా నాయ బ్రహ్మణుల ముందు గుర్తుకొస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా నాయ బ్రహ్మణులకు సరిగ్గా చెందలేదు ఒకటి కరెంటే వస్తుందంటే ఆ కరెంటు లైన్ మెన్లు కూడా మరి మీరు ఇస్తున్నారా ఈ సమస్య మీ దాకా వస్తుందా లేదా మాకైతే తెలియదు మీరు రద్దు చేసినట్టు సర్టిఫికెట్ లేకుండా కానీ వాళ్ళ లైన్ మెన్లు వచ్చేసి మా దగ్గర కరెంట్ కట్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే సామెతల రూపంలో మా యొక్క కులాన్ని పనికిమల్లె మొంగలోడ పిల్లి తలకాయ ఊరినవా ఏదైతే కులదూషణపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించి 50 నెంబర్ జీవో పాస్ చేసింది అట్లాంటి జీవో కూడా ఒకటి కావాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా మా తాతల కాలం నుంచి వెళ్ళి మేము అదే మా కులవృత్తిని కొనసాగిస్తున్న మా యొక్క మా కుల పెద్దలకి 50 ఏళ్ళు నిండిన యువక పెద్ద వయసు అతనికి అతనికి కూడా ఒక పెన్షన్ సరఫరా చేయాలని కూడా కోరుతా ఉన్నాము కావున అట్లా ఏంటంటే అనేక సమస్యలు మేము ఎదుర్కొంటా ఉన్నాం మేము కాకపోతే ఒక్కటి కాదు రెండు కాదు అయ్యా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేము మీ యొక్క పార్టీ కార్యకర్తలుగా మీకు అన్ని ఇవన్నీ ఏ పార్టీకి ఎవరికి కూడా మేము వ్యతిరేకత కాదు మీ యొక్క పార్టీ కార్యకర్తలుగా మీ అందరికీ మేము గుర్తు చేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా ఈ నిరాహార దీక్షకు కూర్చొని ఉన్నాము కావున ఇతర కులస్తులు కూడా ఏదైతే మోడర్న్ సెలూన్లు ఏదైతే పెడుతున్నారో ఆ మోడర్న్ సెలూన్లకు కూడా ఇతర కులస్తులు కూడా మద్దతు ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది మాకు ఏదైతే నిన్నగాక మొన్న ఏదైతే వారం క్రితం ఏదైతే అభిరెడ్డి అంట ఎల్వీ నగర్లో సెలూన్ షాప్ పెడుతుంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర యువశక్తి అధ్యక్షుడిని అని చెప్పేసి మరి ఆయన యువశక్తి అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గం అనుకో మరి ఏ సామాజిక వర్గం అనుకో మాకైతే తెలియదు ఏదో పొల్యూషన్ డైరెక్టర్ అని చెప్పేసి ఏదైతే ముదిరాజు యువకునికి షాప్ పెట్టేదానికి మద్దతు ఇస్తూ మా మీద ఈ విధంగా ఇతర కులస్తులు కూడా కులదూషణ చేసి భయప్రాంతాలకు గురి చేయడం కూడా జరుగుతూ ఉంది మాకంటూ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి అంటూ ఒక చట్టసభల ఒక వాయిస్ లేనందుకు మాకంటూ ఒక హోదా మా సామాజిక వర్గంలో ఒక హోదా కలిగినందుకు మీరు మా సమస్యలు మీ దృష్టి దాకా రావడం లేదు అట్లా ఎందుకంటే మాకు ఇవన్నీ డిమాండ్స్ పైన మాకంటూ ఒక జీవో కావాలి ఏదైతే రిలయన్స్ అంబానీ ఎవరైతే నేచురల్ సెలూన్స్ వ్యక్తి దగ్గర ఏదైతే 49% షేర్ కొనుక్కొని రిలయన్స్ పెట్టుబడిదారులు మార్కెట్లకు ఏ విధంగా అయితే వస్తున్నారో మా పొట్ట మీద కొడుతున్నారో దాని పట్ల అయితే ఊరుకునే ప్రసక్తే లేదు ఎంత పెద్ద ఆకండాలైనా ఎదుర్కొంటాము ఎంత పెద్ద ధర్నాలు అయినా చేస్తాము ఎంతకైనా సిద్ధపడతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా బీసీ మీడియా యాజమాన్యం వారికి ధన్యవాదాలు అంతర్జాతీయ బీసీ మీడియాకి అంతర్జాతీయ మీడియాకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై నాయి జై నాయి నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత జై నాయి.